నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. యుక్త వయసు ఆడపిల్లల నుంచి మధ్య వయసు స్త్రీల వరకు ఎంతో మంది అనుభవిస్తున్న నెలసరి నొప్పి వలన కలిగే వేదనకు అంతులేదు. దీని వలన బాధితులు చెప్పేది ఒకటే, నొప్పి నొప్పి నొప్పి. నెలసరిలో నొప్పి, దానికి ముందు నొప్పి, ఆ తర్వాత నొప్పి, ముదిరిన కొద్దీ రోజంతా నొప్పి, అడ్డు అదుపులేని నొప్పి. చాలా మందిలో నెలసరి తొలి రోజున కనిపించే నొప్పి ఆ తరువాత కొన్ని గంటలకే తగ్గవచ్చు, కానీ అందరిలో అలా ఉండదు. దీనికి చికిత్సలోనూ కొంత పురోగతి వస్తుంది. ముఖ్యంగా ఈ సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. అందుకే ఈ సమస్యను వివరిస్తూ ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ మీ ముందుకొచ్చింది. నెలసరి నొప్పికి నిర్దిష్టమైన కారణం లేదు. దీన్ని నియంత్రించడం, నివారించడం కూడా కష్టం. ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు స్త్రీలలో దాదాపు 18 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. చాలామంది ఈ వ్యాధి లక్షణాలైన పొత్తి కడుపులో నొప్పి వంటి బాధలు అనుభవిస్తూనే ఉంటారు, కానీ నిర్ధారణ పరీక్షలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఏళ్ల తరబడి మౌనంగా బాధ అనుభవింపచేసే ఈ సమస్య గురించి వివరంగా తెలుసుకుందాం. నెల నెలా హార్మోన్ల ప్రేరణకు స్పందిస్తూ గర్భాశయం గోడలకు ఆనుకుని ఎండోమెట్రియం పొర మందంగా పెరుగుతుంది. గర్భం ధరిస్తే శిశువు కుదురుకునేందుకు గర్భంలో ఇది చక్కటి పాన్పు. గర్భం ధరించకపోతే ఇది ఋతుస్రావం రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఋతుక్రమంలో భాగంగా మళ్ళీ ఈ పొర పెరగటం ఆరంభమవుతుంది. స్త్రీ శరీరంలో ఇది నెల నెల నిరంతరంగా జరుగుతూ ఉండే సహజసిద్ధమైన ప్రక్రియ. కానీ కొందరు స్త్రీలలో ఇది గర్భాశయం లోపలే కాకుండా బయట కూడా పెరుగుతూ నొప్పితో తీవ్ర సమస్యలు తెచ్చిపెడుతుంది. ఎందుకొస్తుందో ఇప్పటి వరకు ఖచ్చితమైన అవగాహన లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది స్త్రీలు దీనివల్ల నరకం అనుభవిస్తున్నారు. కారణాలేమైనా, అంతిమంగా ఈ పొర గర్భాశయంలోనే కాకుండా పొత్తి కడుపులో ఎక్కడ అతుక్కుని ఉన్నా అక్కడే నెల నెల శరీరంలోని స్త్రీ హార్మోన్లతో ప్రేరణ పొందుతుంటుంది. ఫలితంగా దీని నుంచి అక్కడే రక్తస్రావం అవుతుంటుంది. గర్భాశయంలోని ఎండోమెట్రియం పొర నుంచి వచ్చే స్రావాలు సహజ మార్గం ద్వారా ఋతుస్రావం రూపంలో బయటకు వచ్చేస్తాయి. కానీ ఇతరత్ర ప్రాంతాల్లో పెరిగే ఈ పొర నుంచి వచ్చే స్రావాలు బయటకు పోయే మార్గం లేక పొత్తి కడుపులోనే పేరుకుపోతూ సమస్యలు సృష్టించడం మొదలు పెడతాయి. ఈ సమస్య వంశపారంపర్యంగా కుటుంబంలో ఒకరికి ఉంటే ఇతరులకు రావచ్చు. చాలా మందికి పీరియడ్లో పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే నెలసరిలో ఈ 13 సంవత్సరాలకి పీరియడ్ స్టార్ట్ అవ్వగానే చాలామంది వస్తూ ఉంటారు, నెలసరిలో చాలా నొప్పిగా ఉంటుంది మేడం అని. సో ఈ నొప్పి అనేది, నెలసరిలో నొప్పి రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి ఫిజియలాజికల్ నొప్పి అనమాట. అంటే అందరికీ చాలామందికి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, ఏ కారణము లేకుండానే మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, దాన్ని ఫిజియలాజికల్ అంటాం. అలా కాకుండా పెథలాజికల్ పెయిన్ అంటే డిస్మెనూరియా పెయిన్ అనమాట. డిస్మెనూరియా అంటే పీరియడ్లో వచ్చే పెయిన్ని డిస్మెనూరియా అంటాం. సో ఈ పెథలాజికల్ డిస్మెనూరియా అనేది ఏదైనా కారణం వల్ల, గర్భసంచిలో కానీ దాని బయట కానీ ఏదైనా కారణం వల్ల మనకి నొప్పి, నెలసరిలో నొప్పి వచ్చినట్టయితే దాన్ని పెథలాజికల్ డిస్మెనూరియా అంటాం. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది పెథలాజికల్ డిస్మెనూరియాలోకి వస్తుందండి. అంటే ఏంటంటే, ఇది ఎండోమెట్రియం అనేది గర్భసంచిలో లోపలి పొరని మనం ఎండోమెట్రియం అంటాం. గర్భసంచిలో 3 పొరలు ఉంటాయండి. ఒకటి లోపలి పొర ఎండోమెట్రియము, మధ్య పొర మయోమెట్రియము, బయట పొర సీరోజా అంటాం అనమాట దాన్ని. పొరలు ఇలా ఉన్నప్పుడు ఈ లోపలి పొర ఎండోమెట్రియం అనేది దానిలో గర్భసంచి లోపల కాకుండా మనకి గర్భసంచి బయట అంటే అండాల మీద కానీ, లేకపోతే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ మీద కానీ, దాని చుట్టుపక్కల ఉన్న బ్లాడర్, వెనకాల మోషన్ పాసేజ్, రెక్టమ్ పేగులు ఉంటాయి, వాటి మీద కానీ పొర కనుక ఫామ్ అయినట్టయితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటామన్నమాట. సో మనకి ప్రతిసారి నెలసరిలో ఎండోమెట్రియం అనేది ఊడిపోవడం వల్ల మనకి బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. దానివల్ల నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఇది నార్మల్గా అందరికీ వచ్చే నెలసరిలో నొప్పి. అలా కాకుండా ఎండోమెట్రియం బయట ఉండడం వల్ల వాళ్ళకి నెలసరిలో ఇంకా విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. అంటే నార్మల్ కన్నా ఆ పెయిన్ అనేది భరించలేకుండా ఉంటుందన్నమాట. దాన్ని మనం ఎండోమెట్రియోసిస్లో ఒక పెయిన్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనమాట. పెయిన్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. అదేవిధంగా ఇది ఉన్న వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లమ్స్, అంటే నెలసరి సరిగ్గా రాకపోవడము, నెలసరి ఎక్కువగా రావడము బ్లీడింగ్, అంతేకాకుండా పెళ్ళైనట్టయితే పిల్లలు పుట్టకపోవడము, ఇవన్నీ కూడా ఈ వీళ్ళల్లో ఎక్కువగా ఎండోమెట్రియోసిస్ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఎండోమెట్రియోసిస్ అనేసి అంటూ ఉంటాం.
ఒక్కోసారి ఋతుస్రావం అవుతున్న రోజుల్లోనే కాదు, ఆగిన తర్వాత కూడా 2-3 రోజులు ఈ నొప్పి ఉంటుంది. సంభోగంలో నొప్పి మరో ముఖ్య లక్షణం. దీంతో కొందరు సంభోగం పట్ల విముఖత కూడా పెంచుకుంటారు. ఎండోమెట్రియాసిస్ అయితే నొప్పితో పాటు మరో ముఖ్య సమస్య పిల్లలు పుట్టకపోవడం. వీరిలో కృత్రిమ గర్భధారణ చికిత్సలతోనూ ఫలితాలు కొంత తక్కువగా ఉంటాయి. మూత్రాశయం సమీపంలోని పొరల్లో ఎండోమెట్రియాసిస్ ఏర్పడితే మూత్ర విసర్జన సమయంలో నొప్పి రావచ్చు. అరుదుగా కొందరికి నెలసరి సమయంలో మూత్రంలో రక్తం కూడా పడచ్చు. కొందరిలో మలద్వారం గర్భాశయం మధ్య ఎండోమెట్రియాసిస్ పొర పెరుగుతూ ఉంటుంది. వీరికి నెలసరి సమయంలో మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. దీంతో మల విసర్జన అంటే భయపడటం ఆరంభిస్తారు. కొందరికి పొత్తి కడుపులో నొప్పి నెలసరి సమయంలోనే కాదు, ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది. నెలసరి ఆరంభం కావటానికి ముందు రోజుల్లో గర్భాశయం ట్యూబులా భాగాలకు రక్త ప్రవాహం పెరుగుతుంది. ఆ భాగాలన్నీ ఉబ్బుతాయి. దీంతో పెరిటోనియం సాగి నొప్పికి దారితీస్తుంది. ఇప్పుడు నెలసరిలో నార్మల్గా పెయిన్ వస్తుందండి, ఎండోమెట్రియోసిస్లో కూడా నెలసరిలో నొప్పి వస్తుంది. కానీ ఈ రెండింటినీ ఎలా గుర్తించాలి, ఇది నార్మల్ పెయినా లేకపోతే ఎండోమెట్రియోసిస్ వల్ల వచ్చే పెయినా అనేది మనం గుర్తించాలన్నమాట కంపల్సరీ. సో నార్మల్గా పెయిన్ ఉన్నట్టయితే పొత్తి కడుపులో నొప్పి వచ్చి అది బ్యాక్కి దారితీయడం, బ్యాక్ పెయిన్కి వెళ్ళడము, లేకపోతే కింద నీ జాయింట్స్ కేళ్లల్లోకి నొప్పి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇలాగా నార్మల్ పెయిన్ ఉంటుంది. కానీ ఎండోమెట్రియోసిస్ అనేది ఏంటంటే చాలా సివియర్గా ఉంటుందండి. ఆ పెయిన్ ఉండడమే కాకుండా వాళ్ళకి పెయిన్తో పాటు ఈ యొక్క వేరే లక్షణాలు కూడా ఉంటాయి. అంటే నెలసరి లేనప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుంది. నెలసరి ఉండదు కానీ క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటూ ఉంటాం అన్నమాట. నొప్పి పొత్తి కడుపులో వస్తూ ఉంటుంది. సో ఈ నొప్పి కూడా ఒక్కొక్కసారి బ్లాడర్ కానీ బౌల్ కానీ ఇన్వాల్వ్ అయినట్టు అయితే వాళ్ళకి యూరిన్ పోసుకునేటప్పుడు నొప్పి రావడము, తర్వాత మోషన్కి వెళ్ళేటప్పుడు విరేచనం వెళ్ళేటప్పుడు నొప్పి రావడము, విరేచనాలలాగా డయేరియా లాగా ఎక్కువగా ఉండడము, ఒకసారి బ్లాటింగ్ అంటే పొట్ట ఉప్పిపోయినట్టు వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం లాగా. సో ఈ పెయిన్తో పాటు ఇలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. సో ఇవే కాకుండా వాళ్ళకి లోపల స్ప్రెడ్ అయిపోతుంది ఉన్న ఎండోమెట్రియోసిస్ అనేది గర్భసంచి బయట అండాల్లోకి వెళ్ళొచ్చు, తర్వాత గర్భసంచి వెనక భాగం ముందు భాగానికి స్ప్రెడ్ అవ్వచ్చు, అలాగే ముందున్న బ్లాడర్కి ఇన్వాల్వ్ అవ్వచ్చు, తర్వాత వెనకాల ఉన్న రెక్టం పేగులకు కూడా పాకొచ్చు. అక్కడి నుంచి మొత్తం లోపలంతా కూడా అంతా పాకి అది ఫ్రోజన్ పెల్విస్ అంటాం అన్నమాట. అన్ని అతుక్కుపోతాయి. ఒక ఏ ఆర్గాను మనకి లోపల విడిగా ఉండదన్నమాట. ఒకదానికోటి గర్భసంచి పేగులు బ్లాడరు అన్నీ ఒకదానికొకటి అతుక్కుపోయి మనకి విపరీతమైన అడేషన్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట చూస్తే. సో ఈ ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయండి. అంటే డిప్రెషన్లోకి వెళ్ళడము, యాంగ్జైటీలాగా ఉండడము, సైకిక్గా బిహేవ్ చేయడము, ఇవన్నీ కూడా నార్మల్ మనకి నెలసరి నొప్పిలో ఉండవండి. ఎండోమెట్రియోసిస్లో ఏంటంటే ఈ లక్షణాలన్నీ కూడా మనకు చుట్టూ ఉన్న సింప్టమ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సాధారణంగా చాలా మందిలో నెలసరి తొలి రోజున ఎంతో కొంత నొప్పి ఉంటుంది. దీన్ని ప్రైమరీ డిస్మెనోరియా అంటారు. దీని ప్రభావాన్ని నేరుగా తగ్గించలేకపోయినా నీరు ఎక్కువగా తాగడం వలన కొంత ఉపశమనం కలుగుతుంది. కాఫీ, సోడా, చాక్లెట్స్ వంటివి దూరంగా ఉంచడం అవసరం. చిన్నపాటి వ్యాయామాలు చేయడం వలన మెదడులో ఎండార్ఫిన్స్ విడుదలై కాస్త హాయిగా అనిపిస్తుంది. పొట్ట మీద తేలికపాటి మసాజ్ వలన రక్త ప్రసరణ పెరిగి కొంత ఊరట లభిస్తుంది. వీపు మీద పడుకుని మోకాళ్ళు ముడుచుకుని దీర్ఘ నిశ్వాసలతో కూడా ఉపశమనం పొందడానికి అవకాశం ఉంది. నెలసరి నొప్పి ఉన్నప్పుడు సులభంగా నిద్ర పట్టదు. కుదిరితే పగటిపూట కూడా చిన్న కునుకు తీయాలి. వేన్నీళ్ల స్నానం కూడా ఉపశమన మార్గమే. ఏ విధంగానూ తగినంత ఊరట కలగని పక్షంలో డాక్టర్ని సంప్రదించాలి. నెలసరి నొప్పి అనేది చాలా సహజం కాబట్టి వీలైనంత వరకు భరించటం, మామూలుగా అందుబాటులో ఉండే పద్ధతిలో ఊరట పొందటం, అది సాధ్యం కానప్పుడు డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఒక్కోసారి మరేదైనా తీవ్రమైన పరిస్థితికి అది లక్షణం అయితే డాక్టర్ దానికి కారణాన్ని నిర్ధారించి చికిత్స అందిస్తారు. ఇప్పుడు నెలసరిలో కంపల్సరీ అండి నొప్పి వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని ఏ విధంగా మనం ప్రివెంట్ చేయొచ్చు, నివారించవచ్చు, వస్తే ఏ విధంగా దానికి ప్రికాషన్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది చూద్దామండి. ఇప్పుడు నెలసరి నొప్పి అనేది అందరికీ వస్తూ ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల, ఎండోమెట్రియోసిస్ అనే కారణాల వల్ల నొప్పి వస్తున్నట్టయితే దానిని కంపల్సరీ లైఫ్ స్టైల్ చేంజ్తో నివారించవచ్చు అండి. అంటే కొంత మట్టుకు ఎలాగంటే మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడము, హై ప్రోటీన్ డైట్ తీసుకోవడము, తర్వాత ఎక్కువ వాటర్ డిహైడ్రేషన్ లేకుండా హైడ్రేట్ చేసుకోవడము, 4-5 liters వాటర్ డైలీ తాగడము, అవే కాకుండా మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని తీసుకోవడము. సో మిల్క్, మంచి ప్రోటీన్ అంటే మిల్క్, పాలు, పప్పు, నట్స్,
ఇలాగ ఎగ్ వైట్స్ అలాంటివి తీసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలండి. తర్వాత కొంచెం కాఫీ, టీలు, ఆల్కహాల్ ఇలాంటివి అంటే కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ జంక్ ఫుడ్ కూడా, మెయిన్గా ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేయాలండి. రెడ్ మీట్ అలాంటివి కూడా అవాయిడ్ చేయాలండి. ఇవన్నీ చేస్తే మనకు పీరియడ్ కూడా సక్రమంగా వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే నొప్పే కాకుండా పీరియడ్ కూడా రెగ్యులర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఎత్తుకు తగ్గ బరువు వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో ఇది వాళ్ళకి ఎప్పుడైతే పీరియడ్ స్టార్ట్ అవుతాయో 13 ఇయర్స్ నుంచి, అప్పటి నుంచి ఒక మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నట్టయితే, మంచి వ్యాయామం చేయడము, స్ట్రెస్ తగ్గించుకోవడము, హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల దీన్ని నివారించవచ్చు. అలా కాకుండా ఒకవేళ నొప్పి వస్తున్నట్టయితే, ఎక్కువగా ఏ ప్రాబ్లం లేకపోయినా వస్తుందండి, చాలామందికి కంపల్సరీగా కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వచ్చినప్పుడు అది బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళతో స్నానం చేయడము, తర్వాత పొత్తి కడుపు దగ్గర వేడి నీళ్ళతో కాపురం పెట్టుకోవడము, తర్వాత బ్యాక్కి దారి తీస్తుంది కాబట్టి మంచి సపోర్ట్తో బ్యాక్ కూర్చోవడము, తేలికపాటి కొన్ని ఎక్సర్సైజ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అలాంటివి చేయడము, ఇంకా ఎక్కువ ఉన్నట్టయితే గైనకాలజిస్ట్ని సంప్రదించి పెయిన్ కిల్లర్స్ ఏది అవసరమవుతుందో చూసుకొని అవి తీసుకోవడము కూడా తప్పు కాదండి. ఇవి రొటీన్గా నివారించడానికి తర్వాత ప్రికాషన్స్ మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయాల్సి ఉంటుంది. సహజమైన నెలసరి నొప్పికి కొద్దిపాటి ఉపశమనం కలిగించే మార్గాలు వెతుక్కోవడం తప్ప వేరే మార్గం లేదు. కానీ అది ఎండోమెట్రియాసిస్ వలన వచ్చిన నొప్పి అయితే అది నెలసరితో సంబంధం ఉన్న ఒక రుగ్మత. ఫలానా కారణమంటూ ఏదీ లేకుండానే కటిభాగంలో విపరీతమైన నొప్పి రావడం ఈ వ్యాధి తొలి లక్షణం. అందుకే నెలసరి నొప్పికి ఎండోమెట్రియాసిస్కు తేడా గుర్తించి డాక్టర్ను సంప్రదిస్తే సకాలంలో తగిన చికిత్స పొందే అవకాశం ఉంటుంది. గర్భధారణ జరిగినప్పటి నుంచి స్త్రీ శరీరం బరువు పెరగడంతో పాటు సమతుల్యత కోల్పోతుంది. గర్భం ధరించిన మొదటి 3 నెలల్లోనే చాలామందిలో వాంతులు, అలసట లాంటి లక్షణాలు సహజం. అప్పుడే కండరాలు నొప్పి కూడా ఉంటే సహజంగానే అది గర్భధారణ లక్షణాల్లో భాగం అనుకునే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి కండరాల నొప్పి ఉన్న మహిళలే ప్రసవ సమయంలో ఇతర మహిళల కంటే ఎక్కువ ఇబ్బంది పడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు స్త్రీల ఆరోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు చూద్దాం. డాక్టర్ గారు, భాగ్యలు అడుగుతున్నారు. మా పాప వయసు 14 సంవత్సరాలు. పాపకు 2 నెలలుగా పీరియడ్స్ రావడం లేదు. డాక్టర్ని కలిస్తే అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. చిన్న గడ్డ ఉందని 5 రోజులకు మందులు ఇచ్చారు. మందులు వాడినా కూడా మా పాపకు పీరియడ్స్ రావడం లేదు. ఏం చేయాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. భాగ్య గారు, మీ పాపకి 14 ఇయర్స్ అని చెప్పి చెప్పారు. మీ పాప ఎప్పుడు మెచ్యూర్ అయింది, ఎన్ని ఏళ్ళకి మెచ్యూర్ అయింది, మెచ్యూర్ అయ్యాక ఎన్ని రోజులకి మీకు పీరియడ్స్ అనేది వచ్చాయి అనేది కూడా చూసుకోండి. కొంతమందికి ఫస్ట్ పీరియడ్ వచ్చాక కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది సెకండ్ పీరియడ్ రావడానికి. కొంతమందికి 6 నెలలు కూడా పడుతుంది. ఈ 6 నెలలలోపు మీ పాప ఏమన్నా బాగా వెయిట్ పెరిగిపోయిందా, లేకపోతే ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ వస్తుందా, అంటే మగవాళ్ళకి సంబంధించిన హెయిర్ గ్రోత్ లాగా అప్పర్ లిప్ గడ్డము హెయిర్ గ్రోత్ వస్తుందా, పింపుల్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయా, అలాంటివి చూసుకోండి. కొంతమందికి మెచ్యూర్ అవ్వగానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనుక స్టార్ట్ అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు పీసీఓఎస్కి సంబంధించిన లక్షణాలు. ఈ పీసీఓఎస్కి సంబంధించిన లక్షణాలు ఉన్న వాళ్ళకి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా గడ్డ గురించి మాట్లాడితే, గడ్డ ఎటువంటి గడ్డ అనేది మీరు చెప్పలేదు. ఓవరీలో కొంతమందికి సిస్ట్లు చిన్న చిన్నవి ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు హార్మోన్స్ ఇమ్మెచ్యూర్గా ఉంటాయి కాబట్టి ఓవరీలో చిన్న చిన్న సిస్ట్లు ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ అట్లాంటిది ఏమీ లేకుండా చిన్న నీటి తిత్తి లాగానే ఉన్నట్లు, లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ కనుక ఉన్నట్లయితే టెన్షన్ పడద్దు. మళ్ళీ 2 నెలలకి పీరియడ్ వచ్చిన 5వ రోజు కానీ 6వ రోజు కానీ స్కాన్ చేయించుకుంటే ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చినవి కాబట్టి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి తిత్తి ఉంది, ఎటువంటి ఓవేరియన్ సిస్ట్లు ఉన్నాయి అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంది. ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం లేనట్లయితే 2-3 నెలలు చిన్న పిల్లలకి రావు, హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల రావు. కాబట్టి అమ్మాయి బరువు పెరగకుండా చూసుకుంటే ఇవే రెగ్యులరైజ్ అయిపోతాయి. డాక్టర్ గారు, సౌమ్యలు అడుగుతున్నారు. నా వయసు 40 సంవత్సరాలు. నాకు పిల్లలు లేరు. పిల్లల కోసం మేము చేయని ప్రయత్నం లేదు. చాలా డబ్బులు ఖర్చు చేసి చికిత్సలు చేయించుకున్నాం, అయినా కూడా ఎటువంటి ఫలితం లేదు. ఇప్పుడు IVF, IUI వంటి ఫెర్టిలిటీ చికిత్సలకు వెళ్దాం అనుకుంటున్నాం. మీ సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు.
సౌమ్య మీకు 40 ఇయర్స్ అని చెప్పి చెప్తున్నారు. ఇంతకుముందు ఏమేం ట్రీట్మెంట్స్ తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఇంతకుముందు ఐయుఐస్ ఐఈఎఫ్ కనుక ట్రై చేయకపోతే మీ ఏజ్ను బట్టి జనరల్గా మీరు ఇంతకుముందు హార్మోనల్ ట్రీట్మెంట్స్ అవన్నీ తీసుకున్నట్లయితే మీకు ఎంత ఎగ్ శాతం ఉంది అనేది, మీ బాడీలో హార్మోన్స్ ఎంత యాక్టివ్గా ఉన్నాయి అనేది చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఏజ్ పెరిగే కొద్దీ మీకు బాడీలో ఎగ్ శాతం అనేది తగ్గిపోయి వాటి క్వాలిటీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా 36 ఇయర్స్ తర్వాత మీరు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్లయితే, జనరల్గా మీరు ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ కనుక రాకున్నట్లయితే ఇమీడియట్గా ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ వెళ్తాం. కొన్ని రకాలమైన టెస్ట్లు అనేవి చేస్తాము, ఏఎంహెచ్ టెస్ట్లు, సీరం ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్ ఇవన్నీ కూడా చేస్తాం. ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నట్లయితే జనరల్గా మీరు 1-2 మంత్స్ న్యాచురల్గా ట్రై చేయొచ్చు. లేదు మీకు ఇవన్నీ అబ్నార్మల్గా ఉన్నాయి, ఎగ్ క్వాంటిటీ తక్కువగా ఉంది, క్వాలిటీ అనేది తక్కువగా ఉన్నట్లయితే ఇమీడియట్గా ఐవీఎఫ్ వెళ్ళడం మంచిది. ఈవెన్ ఐయుఐ వల్ల కూడా మీ ఎగ్ మీకే రిలీజ్ అవుతుంది కాబట్టి క్వాలిటీ ఎగ్ తీసుకొని చేయడానికి ఉండదు. అదే ఐవీఎఫ్లో మీ ఎగ్ క్వాలిటీని చెక్ చేసి ఏ క్వాలిటీ ఎగ్ బాగుంది అనేది చూసి దాన్ని బట్టి ఎంబ్రియోని తయారు చేస్తారు. కాబట్టి ఏజ్ వైజ్ చూసుకొని మీకు ఏఎంహెచ్ లెవెల్స్ అవన్నీ కూడా చూసుకొని అవి కనుక తక్కువగా ఉన్నట్లయితే, ఒకవేళ మీరు ముందు ఐయుఐ ట్రై చేయాలనుకుంటే 2-3 సైకిల్స్ కన్నా ఎక్కువ ట్రై చేయొద్దు. ఇమీడియట్గా ఐవీఎఫ్కి వెళ్తే మీకు ఏదైనా కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది. గర్భిణీలలో కండరాల నొప్పి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఆ లక్షణాల ప్రభావం కనపడకుండా చేయాలి. ఇందులో డాక్టర్ల సాయంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయం కూడా అవసరం. అలసటతో ఒళ్ళంతా నొప్పులున్నట్టు అనిపిస్తే రోజుకు కనీసం 2-3 సార్లు 20-30 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం అవసరం. గోరువెచ్చని నీళ్ల స్నానము, కాపటం పెట్టడం కూడా నొప్పుల నివారణకు పనికొస్తుంది. డాక్టర్ సలహాతో తేలికపాటి వ్యాయామం చేయడం కూడా మంచిది. డాక్టర్ గారు, రఘు ఇలా అడుగుతున్నారు, మాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పిల్లలు లేరు, నా భార్య గృహిణి, ఇంట్లోనే ఉంటుంది, అయితే తనకి దేవుడు అంటే భక్తి ఎక్కువ, ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తూ ఉంటుంది. పూజలు వ్రతాలు పండగలు అంటూ తాను ఎప్పుడూ తన పీరియడ్ స్టేట్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటుంది, దానికోసం మందులు వాడుతుంది. నా అనుమానం, నా భార్య పీరియడ్స్ ఆలస్యం చేయడానికి ఎక్కువగా టాబ్లెట్స్ వాడటం వల్ల ఆమెకి ప్రెగ్నెన్సీ రావట్లేదంటారా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. రఘు గారు, మీకు 5 ఇయర్స్ మ్యారేజ్ అయిందని చెప్పారు. కాకుండా ఏంటంటే ఈ పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట పోస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ది పీరియడ్స్ కోసము. ఈ హార్మోన్స్ యూజ్ చేసినప్పుడు ఓవ్యులేషన్ అంటే ఎగ్ అనేది కరెక్ట్ టైంకు రిలీజ్ కాదు. చాలామంది ఈ మధ్యన ఏంటంటే వాళ్ళే డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళేసి మెడిసిన్స్ తీసుకొని పోస్ట్పోన్మెంట్ అలా చేయించుకుంటున్నారు. అది చాలాసార్లు చేయడం మంచిది కాదు. ఒక ఎప్పుడో 3-4 ఇయర్స్కి ఒకసారి అంటే పర్వాలేదు, కానీ రెగ్యులర్గా ఈ పూజలకి వ్రతాలకు అని అలా చేయించుకోవడం వల్ల ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ సైకిల్స్ అనేటిది ఏంటంటే రెగ్యులర్గా ఉంటేనే ఓవ్యులేషన్ ప్రాపర్గా అవుతుంది. ఓవ్యులేషన్ ఉంటేనే మీకు పిల్లలు పుడతారు. ఈ హార్మోన్స్, మీ మిసెస్ హార్మోన్స్ ఎక్కువ యూజ్ చేసి ఎక్కువ పోస్ట్పోన్ చేసి, అసలు ఏంటంటే ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట, అది బ్రెయిన్ నుంచి యూట్రస్ వరకు ఒకటి హార్మోనల్ సిస్టమ్ ఉంటుంది, అంటే హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ అంటారు దాన్ని. అదేంటంటే అది డిస్టర్బ్ అవుతుంది. ఈ మధ్య మధ్యన మీరు హార్మోన్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల డిస్టర్బ్ అయిపోయి ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ కాదు, పెరిగినా కానీ రిలీజ్ కాకుండా సప్రెస్ అయిపోతుంది. సో ఇలాంటి మందులు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా మెడికల్ చెకప్ చేయించుకొని మెడిసిన్స్ వాడినాకనే మీరు అడగాలి ఏమేమి మెడిసిన్స్ వాడాలా, ఎప్పుడు వాడాలా. సో వెన్ ఎవర్ యూఆర్ ప్లానింగ్, అంటే మీరు ఎప్పుడైతే ప్లాన్ పిల్లల కోసం మీరు ప్లానింగ్ చేసుకుంటా అని అనుకున్నారో అలాంటప్పుడు ఒక 6 మంత్స్ మీరు మానేయండి. మానేసి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా చెకప్ చేయించుకోండి, మీకు డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అమ్మాయికి వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మేఘన ఇలా అడుగుతున్నారు, నా వయసు 36 సంవత్సరాలు, నా గర్భాశయంలో కణితి ఉందని ఈ మధ్యనే తెలిసింది, దాని సైజు 7 సెంటీమీటర్లు, దానిని తీసేయడానికి డాక్టర్ సర్జరీ చేయాలని అన్నారు. 7 సెంటీమీటర్ల సైజు ఉన్న కణితికి సర్జరీ అవసరమా? నాకు కణితి వల్ల ఎటువంటి నొప్పి కానీ ఇతర సమస్యలు ఏమీ లేవు. ఎంత సైజు ఉంటే గర్భాశయంలో కణితికి సర్జరీ అవసరం అవుతుంది? సర్జరీ చేయకుండా కణితి పోయేందుకు మందులు ఉండవా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మేఘన గారు, ఇప్పుడు మీరు 36 ఇయర్స్ అని చెప్పి ఒక కంతి ఉన్నదని చెప్పారు, బట్ మీరు పిల్లలు ఎంతమంది ఉన్నారో చెప్పలేదు. సో సపోజ్ మీకు కనుక పిల్లలు ఆల్రెడీ ఉంటే కనుక తీసుకోవాల్సిన పని లేదు.
సపోజ్ ఈ కంతి ఏంటంటే ఫైబ్రాయిడ్ అన్నమాట. ఫైబ్రాయిడ్స్ అనేటివి చాలామంది ఉమెన్కి ఉంటాయి. ఇవి అంటే దీంట్లో కూడా మూడు రకాలు ఉంటాయి. బయట ఉంటాయి ఫైబ్రాయిడ్స్, కొంతమంది గర్భసంచి లోపల ఉంటాయి, కొంతమంది మధ్యలో ఉంటాయి. సో మీకు లోపలికి ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకున్న కంతి ఏదో బయటనే ఉన్నట్టుంది. దానివల్ల మీరు ఆపరేషన్ కానీ అట్లాంటివి కానీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీకు మెనోపాజ్ కనుక వస్తే ఈ కంతి సైజు కూడా తగ్గొచ్చు. బట్ ఎందుకైనా మంచిది మీరు రెగ్యులర్గా మాత్రం చెకప్ చేయించుకోండి. ఒక్కొక్కసారి కంతులు అలాగే ఉండిపోతే ఏమవుతుందంటే దాంట్లో డిజెనరేషన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సైజు పెరగచ్చు, డిజెనరేషన్ ఎక్కువైపోయిన అయితే కనుక మీకు నొప్పి లాంటిది అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఒక్కొక్కసారి మరీ సైజు పెద్దగా పెరిగితే కనుక మీకు యూట్రైన్ బ్లాడర్ మీద ప్రెస్ అయిపోయి యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఇలాంటి ప్రెషర్ సింప్టమ్స్ కొన్ని రావచ్చు. అందుకనే మీరు కంతి ఉంటే మట్టుకు మీరు ఫైబ్రాయిడ్ అయి ఉంటుంది మోస్ట్లీ, దానికి ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు, మీరు గైనకాలజిస్ట్కు చూపించుకొని అది అవసరమా లేదా అనేది మీరు అప్పుడప్పుడు అట్లీస్ట్ వన్స్ ఇన్ ట్వైస్ ఇన్ ఇయర్ కానీ వన్స్ ఇన్ ఇయర్ కానీ రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటే బెటర్ అండి. కండరాల నొప్పికి వ్యాయామం ఒక ప్రధాన పరిష్కారం. అయితే తేలికపాటి ఎక్సర్సైజ్లు, వేడి నీళ్ల స్విమ్మింగ్ పూలలో స్నానం చేయడం వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి. నీళ్ల వెచ్చదనం వలన కండరాల నొప్పికి ఉపశమనం కలుగుతుంది. కాళ్ళు చేతులు చాచే వ్యాయామం వలన కీళ్ళు సరళంగా మారి బలంగా తయారవుతాయి. గర్భిణీ అయితే స్విమ్మింగ్ పూల్లో ఎంత వేడి ఉండవచ్చునో డాక్టర్ను అడగటం మంచిది. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.